రామన్నా. ఏంట్రా ఈ రోజు ఏం కథ చెప్తున్నారా? అరే రాయలసీమను రత్నాల సీమగా మార్చినటువంటి కృష్ణదేవరాయల కథ చెప్పుకుందాం రా. అరే నీ మాట చూస్తే ఎట్లా ఉందో తెలుసా, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడమన్నట్టుకుంది నీ మాట. ఏంట్రా అట్లా అంటావు? ఏంట్రా మరి, లేకపోతే రత్నాలను రాశులుగా పోసి బజార్లలో మీరు భారతదేశం రా. ఓయబ్బ భారతదేశం, భారతదేశం పేరు భార్యడు, ఇక్కడ దొరకదు రాజ్యంకి శారడు. మరి ఏం కథ చెప్పమంటావురా? అరే కాకమ్మ కథలొద్దు, శిలకమ్మ కథలొద్దు, కానీ ఏదన్నా నిజంగా జరిగిన కథలేదన్నా ఉంటే ఒక కథ చెప్పండిరా ఈరోజు. అయితే దళితుల బతుకుల గురించి కథ చెప్పుకుందామా? ఓహో దళితులా, ఏది దూత్తంటే ఉరుకుతారే వాళ్ళే కదరా. కాదురా కోటన్న, హరిజనులు గిరిజనులు వెనకబడిన కులాల వాళ్ళు, పెద్ద కులాలోని పేదోళ్ళు వీళ్ళంతా కూడా దళితులే. వీళ్ళల్లో అందరికన్నా ఎక్కువగా బాధలు గురవుతున్న వాళ్ళు హరిజనులు గిరిజనులు. ఒరే కోటన్న, ఆగస్టు 15, 1947 మనకు స్వాతంత్రం వచ్చిందని, ఇక మనం స్వేచ్ఛగా బతకొచ్చని మన నాయకులు ప్రతి సంవత్సరం పండుగలు చేసి మనకు కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. కానీ ఈ దేశంలో మాత్రం హరిజనులకు గిరిజనులకు మనుషులుగా బతికే స్వేచ్ఛ లేదు రన్నా. ఈ దేశంలో నా హరిజన బతుకులు చూడన్నా, ఈ దేశంలో హరిజన బతుకులు చూడన్నా, ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది దేశంలో ప్రజలంతా ఒక్కటే అన్నారు, దేశంలో ప్రజలంతా ఒక్కటే అన్నారు. అంటరాని ఉండొద్దు అన్నారు హరిజనులు అన్నారు, ఊరి బయట ఉంచారు హరిజనులు అన్నారు, ఊరి బయట ఉంచారు గిరిజనులు అన్నారు, కొండల్లో ఉంచారు. అన్నన్నా ఈ దేశంలో హరిజన బతుకులు చూడన్నా, అన్నన్నా ఈ దేశంలో హరిజన బతుకులు చూడన్నా. సైకిల్ ఎక్కిన తప్పే, చెప్పు లేచిన తప్పే, తెల్ల తెల్లని బట్టలు వేసుకున్నా తప్పే, తెల్ల తెల్లని బట్టలు వేసుకున్నా తప్పే, రోళ్ల వీధులలో నడిచి వెళ్ళిన తప్పే, మంచి నీళ్ళ కొరకు బాయికి వెళ్ళిన తప్పే, మంచి నీళ్ళ కొరకు బాయికి వెళ్ళిన తప్పే, కొరల బిడ్డలను వంటుకున్నా తప్పే, అందమైన చెల్లి కంటపడ్డా తప్పే, అందమైన చెల్లి కంటపడ్డా తప్పే, అంటరాని పుట్టుక అసలే తప్పాయే. అన్నన్నాయి పని చేసి అలసి సలసి పోయి మంచంలో పడుకుంటే మంటయ్యమంటారు, మంచంలో పడుకుంటే మంటయ్యమంటారు, కాఫీ హోటల్కి వెళ్ళి కాఫీ తాగుదామంటే కుర్చీలో కూర్చుంటే కళ్ళెర్ర చేశారు, కుర్చీలో కూర్చుంటే కళ్ళెర్ర చేశారు, ఒళ్ళిరిగ పని చేసి కూలీ డబ్బుల కొరకు గడపలు అడుగు పెడితే అంటూ అంటున్నారు, గడపలు అడుగు పెడితే అంటూ అంటున్నారు, మనుషుల కన్నాను పశువులేనయమాయే. అన్నన్నాయి మనుషులమే మేము మంచిగా పిలవంటే అరివరేత్రు ఎంటే పడేది లేదంటే, అరివరేత్రు ఎంటే పడేది లేదంటే, కంచి కచ్చర్లలో కోటేశం చంపారు, ఆర్వాల ఊరులో కారాలు నూరారు, ఆర్వాల ఊరులో కారాలు నూరారు, బెల్చిలో ఇళ్ళని కూల్చి వేసేశారు, సాధుపూరునంత సమాధి చేశారు, సాధుపూరునంత సమాధి చేశారు, పదరి కుప్పంలో నా కీల వేణ్మణిలో నా మంటల్లోకి సిరేసి మార్చిమసి చేశారు, మంటల్లోకి సిరేసి మార్చిమసి కారం చేడులోన కత్తుల్ని దించారు. అన్నన్నా ఈ దేశంలో హరిజన భక్తులు చూడన్నా, అన్నన్నా ఈ దేశంలో భక్తులు చూడన్నా. ఏమిటి కారం చేడును నెత్తురులో ముంచారా? అవునరా. హరిజనుల్ని చావగొట్టారా? అవునరా. ఒరే కోటన్న, 1985 జూలై 17వ తేదీన తెల్ల తెల్ల వారుతుండగా ఆరంచేడులోని అగ్రవర్ణాల కమ్మ భూస్వాములు తమ కాళ్ళ కింద లొంగి ఉండలేదని హరిజనుల మీద ఒక్కుమ్మడిగా దాడి చేసి వాళ్ళను నెత్తురు టేరులో ముంచారు రన్నా. అంత ఘోరం చేశారా? అవునరా. అరే అది ఎట్లా జరిగిందో, ఎలా జరిగిందో కాస్త వివరంగా చెప్పండి. ఒరే కోటన్న, ప్రకాశం జిల్లాలో చీరాల పక్కనే ఊరొక్కటి ఉంది, దాని పేరే కారంచేడు. సాగర్ కృష్ణ కాలువలతో సాగయ్యేటువంటి మాగాని పొలాలతో, పత్తి పొగాకు వంటి మెట్ట పొలాలతో ఆ ఊరు ఎలా ఉందంటే, ఎలా ఉందిరా, భూమికి పచ్చని రంగేసి నాటో భూమికి పచ్చని రంగేసి నాటో పైరు పచ్చని సేలు ఓలమ్మలాలో మట్టిని పిసికితే బంగారం రాలో
నీ భూముల్లో వరి ఎన్ను చూడో అమ్మలా, నిండు గర్భిణిలాగా గలగలలాడేనో అమ్మలా, నిండు గర్భిణిలాగా కలకలలాడేనో అమ్మలా. పత్తి శీలల్లో నా ధనరాశి పంట అమ్మలా, కనకాలక్ష్మిలాగా కలకలలాడేనో అమ్మలా. పెట్ట భూముల్లో నా పువ్వాకూరమ్మ అమ్మలా, కలిగి నా దొరగాల్లో కావరము దూపో అమ్మలా. నడుమా వంపులు తిరుగుతూ అమ్మలా, కల్లంగా కృష్ణమ్మ దీపించారాంగో అమ్మలా. నిలిచి ఉంటాది ఊరు రొమ్మిరుసుకొని అమ్మలా, కలిగి నుల్ల ఊరు కారంచేడమ్మో అమ్మలా, ఒక్కసారి మా ఊరు పొలాల్లో తిరిగినట్టున్నారా. అరే పొలాలే ఇట్లా ఉంటే ఇక ఊరెట్లా ఉందిరా? మరి ఊరెట్లా ఉందంటావా? ఎట్లా ఉందో ఆ కారం చేడు చూడరా ఎట్లా ఉందో. ఊరే చూడాలి, కారం చేడే చూడాలి రా, పలిసి నా దొరగాళ్ళ తీరే చూడాలి రా, పలిసి నా దొరగాళ్ళ తీరే చూడాలి రా. ఊరే చూడాలి, కారం చేడే చూడాలి రా. కళ్యాణ మండపం ఊరి మొదలలోని కళ్యాణ మండపం, ఆహా పెళ్లి వారి ఇంటి లాగా పచ్చ పచ్చగుంటాది, పెళ్లి వారి ఇంటి లాగా పచ్చ పచ్చగుంటాది. అలే కొంటె కొంటె చూపులతో పిలిచినట్టుకుంటాది, కొంటె కొంటె చూపులతో పిలిచినట్టుకుంటాది. గుళ్ళోని గాలికమ్మ నవ్వినట్టుకుంటాది, గుళ్ళోని గాలికమ్మ నవ్వినట్టుకుంటాది. గుర్రున్న చూస్తాది గుమ్మనంగా నవ్వుతాది, ఊరి దొరల పొగరంతా తెలిసినట్టుకుంటాది. పెద్ద పెద్ద దొరలదే చుట్టుపక్క టోళ్ళల్లో సగం భూములాళ్ళయే, దేశంలో పెద్ద పెద్ద కాంట్రాక్టులు వాళ్ళయే. అరే పత్తి పొగాగుతో దొరలకే దొరలయ్యి, పత్తి సోపులు పోతారు రో, డబుల్ పోతారు రో, కూలీ నలోలనేమో బాధలు పెడతారు. బంగారమంత ఇటుకల్లో పోత పోసి, అరే ఆకాశం అంటుతున్న అందాల మేడ చూడు, ఆహ స్వర్గంలో కాపురాలు సొక్కల్లో దీపాలు, అరే ఇంటి ముందు పూల తోట ఇంటెనక ఈత కొలను, అరే అందాల దేవలోకం అక్కడే ఉన్నట్లుగా మెరిసి పోతుంది రో త్వరగాళ్ళ కారం చేడు. కారం చేడు కనకీర్తి అంతెంత కాదురా, అరచేతి మందాన దేశమంతా ఉందిరా, ఆ సినిమా నిర్మాతలంతా ఆ ఊరి దొరలే, అరే హీరోల బాబులంతా ఆ ఊరి చుట్టాలే, అరే మంత్రులు వాళ్ళే పెద్ద కంత్రులు వాళ్ళేను రా, తుమ్మున్న వాళ్ళు రో సర్కారే వాళ్ళది. అరే కూడనా చూసావా ఊరెట్లా ఉందో? అరే ఆహాహాహా, ఏం బిల్డింగులు, ఏమి రోడ్లు, ఏమి కార్లు, చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయిరా. అవునరా. ఒరేయ్ నాకు ఒక చిన్న అనుమానం. ఏంటి? మనం పొద్దుగోకులు రెక్కల మొక్కలు చేసుకున్నా డొక్క నిండదు, ఇంత కష్టం చేస్తున్నామే, మరి వీళ్ళకి ఇన్ని మేడలు, ఇన్ని కార్లు, ఇంత బంగారం, ఇంత బిల్డింగులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒరే కోటన్నా, ఆ ఊర్లో ఉండేటువంటి భూమంతా
ఆ ఊరు భూస్వాముల గుప్పెట్లోనే ఉంది. చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉండే భూమిలో సగం భూమి వాళ్ళ చేతిలో ఉంది. ఈ రాష్ట్రంలో ఉండే పెద్ద పెద్ద కాంట్రాక్టులన్నీ వాళ్ళ గుప్పెట్లోనే ఉన్నాయి. ఇంకో పక్కన మద్రాసులో ఉండే సినిమా రంగం సగం భాగం ఆ కారంచేడు ఊర్లోనే ఉందిరా. అంతేకాకుండా అక్కడ ఉండే దొంగలు కొనుక్కొచ్చేటువంటి దొంగ బంగారాన్ని చాలా తక్కువ రేటు కొని ఆ కారంచేడు భూస్వాములు మేడల మీద మేడలు కట్టి రాష్ట్రం మొత్తానికే బలిసిన భూస్వాములు అయిపోయారా. ఆహా, అయితే వీళ్ళ సంపద వెనుక ఇన్ని పనులున్నాయన్నమాట. అంతేకాదురా కోటన్న, ఇంకో సంగతి తెలుసా? ఏంట్రా? ఆనాటి ముఖ్యమంత్రికి, ఈనాటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి ఎన్టీ రామారావుకు డబల్ వేంకుడు కూడా ఆ ఊరిదే. అమ్మో, ఇదేంద్రో డబల్ ఏంద్రో త్రిపుల్ సో అన్నట్టు. డబల్ వేంకుడు అంటే అర్థం కాలేదా? ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావు కూతురును చెంచురామయ్య కొడుకిచ్చాడు. అదే విధంగా చెంచురామయ్య కూతురును మళ్ళీ ఎన్టీ రామారావు కొడుకిచ్చాడు. అబ్బో, అందుకని ఇది డబల్ అయిందన్నమాట అటు ఇటు. ఆ చెంచురామయ్యది కూడా ఆ ఊరే. ఆ చెంచురామయ్య ఊర్లో ఊర్లో ఉన్నటువంటి భూస్వాములందరికీ భూస్వామి. ఆ చెంచురామయ్య ఎలా ఉన్నాడంటే, ఎలా ఉన్నాడు, కార్లల్లో తిరిగేటోడు కాలు కింద పెట్టనోడు, కార్లల్లో తిరిగేటోడు కాలు కింద పెట్టనోడు, సాక్షాత్ ముఖ్యమంత్రి తనకు ఆరోగ్య శాఖ మంత్రి వాని ముద్దులా కొడుకు, మంత్రుల పోలీసుల మద్దతు తనకుందాని, తనకెదురే లేదని బిర్ర బీగుతున్నాడా, ఎదిరించిన వాళ్ళనేమో యమలోకం పంపుతాడు, కడుపుల విషం ఉంచుక కమ్మగా మాట్లాడతాడు, తడిగుడ్డ తవీడు జనం గొంతు కోస్తాడు, కులాలు కులాలకు కొట్లాటలు పెడతాడు, కులోళ్ళ గుండెలపై రగిలే కుంపటి తీడు, ఊరిని ఆడించే దొరగాళ్ళకే దొరగాడు. ఈ విధంగా భూస్వాములకే భూస్వామైన చెంచురామయ్య ఆ విధంగా ఉంటే, వాళ్ళ కాళ్ళ కింద బతికేటువంటి సాలి సాలని బతుకులతోటి సాకలి మంగలి యాదవయ్య నాది ప్రజలు ఎలా ఉన్నారంటే, రన్నా చీకట్లింకా తొరగక ముందే తెల్ల తెల్ల వారక ముందే, సైరన్ కోతా పెట్టినట్టు రామగంట మోగుద్ది, గంటలు మోగ మోగంగానే అందరూ పనులకు పోవాలే, మొఖాలు గడగా తీరాదమ్మా సజ్జన్నం తిన తీరదురన్నా, అరే ఉరుకులు పరుగులు పెట్టుకుంటా దొరల పనులకు పోవాలే, పొత్తు కుంకిన చీకటి పడిన దొరల పనులు తెమలావు, అయ్యో అంత కష్టము చేసినా గాని తిండికి గడవని కూలన్నా, కూలి పెంచమని ఎడగటానికి తమ్ములుండవు ఎవ్వరికి, ఎదురు తిరిగిన ఎవ్వడికైనా పుట్టగతులు ఇక ఉండవు, అరి ఎస్ఐ సిఐ డిఎస్పి సారు అధికారులు అందారు, తన అడుగులకు మడుగులొత్తుతూ సలాము కొట్టి పోతారు, పంచాయతీలో పెద్దలందరూ ఊరులు దొరగా లేనమ్మా, దోషులు వాళ్ళే దొంగలు వాళ్ళే న్యాయమూర్తులు వాళ్ళేనమ్మా, వాళ్ళ చేతిలో దెబ్బలు తినని మనుషులు లేరు కులాలు లేవు, కులాన్ని కులాన్ని చీల్చి వాళ్ళు పేరుని పిలిచి తన్నారు, ఈ విధంగా ఎంత కష్టం చేసినా చాలి చాలని కూలితోటి ఆ బతుకులు బతుకుతున్నారు. అదే మన అడిగితే అడిగిన వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు భూస్వాములు. ఒరే కోటన్నా, ఒరే వెంకన్నా, ఆరించాడు భూస్వాముల చేతిలో దెబ్బ తినని కులాలు ఆ పల్లెలో లేనే లేవురన్నా. అరే, అయితే ఆ భూస్వాముల దౌర్జన్యాన్ని ఎదిరించిన వాళ్లే లేరంటావా? ఎందుకు లేరురా? కండ కవరం కారించేడు దొరల కావరమంచడానికి అదే ఊర్లోని మాదిగపల్లెలో యువకులు
తలవంచమని ఎలా ముందుకొస్తున్నారో చూడు, ఎలా ముందుకొస్తున్నారు. గొర్రెల కళ్ళు తిరిగేటట్టు మాది గొల్ల బిడ్డలు చదువు తాము నేర్చినారు, సవాలంటూ నిలిచినారు. గొర్రెల కళ్ళు తిరిగేటట్టు మాది గొల్ల బిడ్డలు చదువు తాము నేర్చినారు, సవాలంటూ నిలిచినారు. కష్టపడే చెయ్యి తోటి కలం పట్టుకున్నారు, పూరి గుడిసె బతుకులోళ్ళు పుస్తకాలు చదివినారు. కామందుల కళ్ళు తిరగా కరకటేరులయ్యినారు, దొరల కళ్ళు తిరిగేటట్టు మాది కొల్ల బిడ్డలు చదువు తాము నేర్చినారు, సవాల్ చేసి నిలిచినారు. చావు తాము నేర్చినారు, సవాల్ చేసి నిలిచినారు. భూమి కాడ పుట్ర కాడ అప్పు కాడ తప్పు కాడ పెద్ద కులం ఒక న్యాయం, చిన్న కులం ఒక న్యాయం. పెద్దలు చెప్పే పద్ధతి రద్దు ఇంకా అన్నారు, దొరల కళ్ళు తిరిగేటట్టు మాది కొల్ల బిడ్డలు రాసుకోని దొర బాబులు దాసుకున్న బంజరు పోరం బోకులు చందాలి మాకన్నారు, బంజరు పోరం బోకులు చందాలి మాకన్నారు. చిట్టాలు తిరగేసి పట్టాలు చేసుకుంటూ తల కళ్ళు తిరిగేటట్టు మాది కోళ్ళ బిడ్డలు సర్వతాము నేర్చినారు, సవాలంటూ నిలిచినారు. వేద సాధలాను తిడితే ఒప్పమ్మేమన్నారు, కొడుతూ ఉంటే పడుతూ ఉండే కాలం ఇంక పోయనండ్రు. కొడుతూ ఉంటే పడుతూ ఉండే కాలం ఇంక పోయనండ్రు. మాటకు మాట అన్నారు ఏటుకు ఏటన్నారు, దొరల కళ్ళు తిరిగేటట్టు మాది కొల్ల బిడ్డలు చదువు తాము నేర్చినారు, సవాలంటూ నిలిచినారు. పల్లెలోని అక్క చెల్లి ఆ బాటను నడిచినారు, అసే తుసే అన్నారంటే అంతు చూస్తామన్నారు, అసే తుసే అన్నారంటే అంతు చూస్తామన్నారు. చెయ్యి పట్టే దొర కొడుకుల చెప్పు తోటి కొట్టారు, శబాష్ రా కుర్రోడా, శబాష్. కుర్రోళ్ళు అంటే వాళ్ళు రా. ఒరేయ్, కానీ ఒక అనుమానం. ఏంట్రా? రాష్ట్రం మొత్తం మీద తన చేతుల్లో పెట్టుకుని, రాష్ట్రం మొత్తాన్నే చేతుల్లో పెట్టుకున్నావు చెంచురామయ్య లాంటి వాళ్ళు. మరి వాళ్ళని ఎదిరించే మాది గోళ్ళని చూసి ఊరకనే కూర్చున్నాడా? ఒరే లేదు రక్కోటన్నా, ఏ విధంగానైనా తమ కళ్ళల్లో నలుసుగా ఉన్న మాదిగ పల్లెను దెబ్బతీయాలని ఈ చెంచురామయ్య ఆలోచిస్తూ అతని కోసం ఎదురు చూస్తున్నాడు. అలాంటి సమయంలో ఆ ఊర్లో ఉండే మాదిగ పల్లెలోని మంచినీళ్ళ చెరువు దగ్గర ఒక సంఘటన జరిగింది. పల్లెలో వాళ్ళు నీళ్లు తాగే చెరువు దగ్గర భూస్వాముల కుర్రాడు ఒకడొచ్చి పేడ రొచ్చు నీళ్ళ పడేలాగా ఒక దున్నపోతును అడుగుతున్నాడు. అయ్యో అదేంటి మంచినీళ్ళ చెరువులో దున్నపోతును అడుగుతామని అడిగినందుకు పల్లెలోని కుంటి కుర్రవాణ్ణి నీళ్ళల్లో పడేసి కొట్టాడు. అప్పుడు అక్కడికి నీళ్లకు వచ్చిన ఒక పల్లెలో అమ్మాయి ఆ భూసాను కొడుకుని ఏమని అడుగుతున్నదంటే, ఏమిటయ్యవో చౌదరి బాబు, ఏమిటి దౌర్జన్యం, అరే ఏమిటి దౌర్జన్యం, ఏమిటి దౌర్జన్యం, అరే ఏమిటి దౌర్జన్యం, అరే తొందను గడిగే తాగి నీళ్లను మురికిని చేస్తావా, నువ్వు అడిగితే తంతావా, మురికిని చేస్తావా, నువ్వు అడిగితే తంతావా, అడిగినందుకే కుంటి వాడిని పడేసి తంతావా, నిన్నడిగే వాళ్ళు లేరా, పడేసి తంతావా, నిన్నడిగే వాళ్ళు లేరా, అరే మాల మాదిగలు నీ లెక్కల్లో మనుషుల అసలే కాదా, వాళ్ళు మనుషుల అసలే కాదా, అరే త్వరవైతే నీ తరత నమ్ము నీ దగ్గరుంచవయ్యా, మా దగ్గర కాదయ్యా, నీ దగ్గరుంచవయ్యా, మా దగ్గర కాదయ్యా. అడుగుతున్నటువంటి ఆ పల్లెలో అమ్మాయిని అండ కవరం ఎక్కిన ఆ భూస్వామి కొడుకు చర్ణకోల తీసుకొని ఆడ మనిషినే సభ్యత సంస్కారం లేకుండా చటా చటా కొట్టాడు. మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కినట్టుగా ఆమెను కొట్టింది కూడా కాకుండా ఊర్లోకి వెళ్లి వాళ్ళ కులం వాళ్ళటువంటి చెంచురామయ్య లాంటి భూస్వాములతోటి పల్లెలో అమ్మాయిని ఎదిరించిందని చెప్పేసి మాట్లాడాడు. అదును కోసం ఎదురు చూస్తున్న చెంచురామయ్య పల్లె మీద దాడి చేయడానికి సాగు దొరికిందని సంబరపడ్డాడు. సంబరపడ్డాడు, తన కులం వాళ్ళందరూ పోగేసి కులపిచ్చి ఎలా రెచ్చగొడుతున్నాడంటే, ఎలా రెచ్చగొడుతున్నాడు, కచితో కదలండి రో కత్తులు పట్టండి రో, మీ సమున్న రోసమున్న కమ్మ దొరల బిడ్డ, కచితో కదలండి రో కత్తులు పట్టండి రో, రోసమున్న మీ సమున్న కమ్మ దొరల బిడ్డల, రోసమున్న మీ సమున్న కమ్మ దొరల బిడ్డల. ఈ ఊరిలోని పేద కులాలన్నిటినో వణికించిన మాదిగ నా కొడుకులను అనసలేకపోతున్నాం, మాదిగ నా కొడుకులను అనసలేకపోతున్నాం. మనమే కులమును బట్టిన వాళ్ళు చేరదీస్తున్నారు, రొమ్మిరుసుకు దొమ్మిరుసుకు రోడ్డు మీద తిరుగుతుందా,
చేతుసే అంటే నువ్వు దండమయ్యానే ముంద మనవాడి మీదికి పిందే నెచ్చిందంట. రాష్ట్రంలో దేశంలో మనకెదురు లేకుంటే మన ఊరి మాదిగలకు మనం లెక్కలేకపోయే. మట్టిలో పొరలాడే ఈ మట్టిలంట పుడుకులంత మన పక్కన కూర్చొని కాపిడీలు దాగుతుంది. ఎత్తురు భారీ ఎక్కుంటే మనం సస్తేనేవి ఉంటేనేమి తాటాకు గట్టి మూతికి ముంతను బట్టి చెప్పులు చేతుల బట్టి బానిసల్ల తిరిగినోళ్ళు. వాళ్ళ కువెట్లున్న చూడు చేతికి వాచీలు బట్టి ఏళ్ళ కుంగరాలు పెట్టి ఇస్తిరి గుడ్డలు గట్టి సెంటర్ లో తిరుగుతుండ్రు. అరే మనమంటే లెక్కలేదు మాట అసలే పడతలేరు. ఏటికి ఒక్కడు చొప్పున ఎగరేసి నరకాలి. బట్టలు పరిసేలు పాకులందుకోండిరో అదను వచ్చింది ఇంకా పదను పెట్టండిరా. మనలను ఎదిరించి నోడు భూమి ఉండొద్దురో తెలివిగా పోయినా కొడుకుల తెగ నరికి రండి. ఎత్తురు ఉంటే కత్తులు అందుకొండిరో కమ్మోడికి పుట్టకుంటే కమ్మగ పడుకొండిరో. లెండిరలేండిర ఓ కమ్మ దొరల బిడ్డలార కమ్మ దొరల చెప్పంటే దిమ్మ తిరిగిపోవాలి. అల్లు మనం గుర్తొచ్చిన కలవరింత పుట్టాలి. ఈ విధంగా కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళను కులపిచ్చితో రెచ్చగొట్టాడు. మరోవైపు పల్లెలో తమల్ని ఎదిరించి నిలబడగలుగుతున్నటువంటి యువకుల్ని రకరకాల పనులు పురమాయించి పక్క ఊళ్ళకు పొలాలకు పంపించారు. చుట్టుపక్కల ఉన్న కమ్మ కులాల భూస్వాముని పోగు చేసి వాళ్లకు తాగబోయించి కర్రలు కత్తులు బరిసెలిచ్చి అదును చూసుకొని ఆదమర్చి ఉన్న సమయంలో ఒక్కమ్మడిగా ఆ పల్లె మీద దాడి చేసి ఎలా బీభత్సం చేస్తున్నారో చూడురన్నా. ఏమని చెప్పుదునురా ఎంత అని చెప్పుదునురా సై ఏమని చెప్పుదునురా సై ఎంత అని చెప్పుదునురా నాయుడమ్మ రాయి నీడురా నాయకులుగా ఉండిరా సై నాయుడమ్మ రాయి నీడురా సై నాయకులుగా ఉండిరా సై కండ కావు రాపు దొరలురా సై గుండగాళ్ళు రౌడి గాళ్ళురా సై బాపులు బరిశాలు బట్టిరా సై గండ్రా గొడ్డళ్ళు బట్టిరా సై ఉప్పెనోలే ఊరికి లేచిరా పల్లెనేమో చుట్టు ముట్టిరా ఉప్పెనోలే ఊరికి లేచిరా పల్లెనేమో చుట్టు ముట్టిరా ఇంట్లో సామానులన్నీరా సై నద్దు నద్దు చేసినారురా సై సైకిళ్ళు మంచాలురా సై మంచ కిరగా కొట్టినారురా సై కళ్ళు బళ్ళనేమో వాళ్ళురా అయ్యో గుల్ల గుల్ల చేసినారురా సై పల్లెలోని ఇల్లు కూల్చిరా వల్ల కాడు చేసినారురా పల్లెలోని ఇల్లు కూల్చిరా వల్ల కాడు తేడా లేదురా పిల్లలాని జాలి లేదురా పిల్లలోన దాగినోళ్లను వాళ్ళు బయటకి కొట్టినారురా తలలు పగల కొట్టినారురా తలుపు సాటుకెళ్లి నోళ్లను అయ్యో తలలు పగల కొట్టినారురా మత్తు మీద కెక్కినోళ్లరా అయ్యో పరిసలాతో గుచ్చినారురా మామూలల్లో దాగినోళ్లను వాళ్ళు ఒళ్ళు చితక బాదినారురా ముందు బారి పోయేటోళ్లరా వాళ్ళు మోటారు సైకిళ్ల మీదరా ట్రాక్టర్ల మీద వెళ్ళిరా పంటకాలు వల్ల నేమురా నెత్తురు భారించారురా పంటకాలు వల్ల నేమురా నెత్తురు భారించారురా బట్టలు కబోయి నట్టిరా సత్త కాడ చెల్లెలానురా మదమెక్కిన దున్నలల్లెరా అయ్యో ఒక్కసారి మీద పడ్డరా చెల్లె లాంటి దాని అన్నను అయ్యో చేతులెత్తి మొక్కినానురా చీరలాగి వేసినారురా కాళ్ళు పట్టుకున్న గానిరా కనికరించనే లేదురా అయ్యో గుండె పగిలి ఏటినానురా జాలి దూపనే లేదురా అయ్యో కాళ్ళు చేతులిసి పట్టిరా అయ్యో రక్కసుల్ల చేసినారురా పట్టులిడిచి చెల్లెలానురా చీరాల దాకా తరిమెరా దీన్ని చూడలేని సూర్యుడురా మబ్బు తాడు చేసుకున్నడా చూడలేని సూర్యుడురా మబ్బు తాడు చేసుకున్నడా దయ్యామో చేనురా
ముత్తయ్య మోచేనురా సయ్యు కత్తులతో దంపినారురా చుట్టూరా మేషునేమురా సయ్యు వడ్డంగా నరికినారురా చుట్టూ యాకోబునేమురా సయ్యు కొడ్డళ్లతో నరికినారురా ఎలాయోషునేమురా అయ్యో కాల్వ కట్ట కాడ దంపేరా పల్లె పల్లెనంత వాళ్ళురా వల్ల కాడు చేసినారురా పల్లె పల్లెనంత వాళ్ళురా వల్ల కాడు చేసినారురా పల్లె పల్లెనంత ఈ విధంగా పల్లెను వల్లకాడు చేసి భూస్వాములు వెళ్లిపోయారు. తన కళ్ళ ముందే తన ముద్దుల కొడుకు వందనాన్ని నరికి నరికి పోగులు పెట్టి ఆ భూస్వాములు వెళ్లిపోతే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ కొడుకు మీద పడి తల్లి ఆలిసమ్మ గుండెలవిసేలా గోడు గోడు మని ఏ విధంగా ఏడుస్తున్నదంటే నవ్వులా చందురుడ వెన్నెలా సూపులోడ నవ్వులా చందురుడ వెన్నెలా సూపులోడ ఏమి కాలం దాపురించారో కోపం గారు తండ్రి నీ కిలాలో బచ్చము తీరనా చీరాల చేరారు. ఈ విధంగా ఆ తల్లులంతా గోడు గోడుని ఏడుస్తూ ఉంటే ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని మూలల్లో ఉన్నటువంటి అన్నలు ఎలా భగ్గుమన్నారంటే జిల్లా అంతరో మంటయ్యి మండిందిరా మంటయ్యి మండిందిరా కృష్ణా జిల్లా
ఒక్కడి రైలు అక్కడే, ఎక్కడ రైలు అక్కడే, అరే తక్కువ నిలిసిపోయరా, అరే తక్కువ నిలిసిపోయరా, అరే ప్రజల నిరసన జ్వాలలో, నిరసన జ్వాలలో, బస్సులు బూడిద అయ్యరా, అరే బస్సులు బూడిద అయ్యరా, బస్సులు బూడిద అయ్యరా, బస్సులు బూడిద అయ్యరా. ఒరే కోటన్న, ఒరే వెంకన్న, ఈ హరిజనులను ఏమి వేసినా మాకు ఎదురు లేదని విర్రవిగిన ఆ బలిసిన దొరగాళ్ళు ఎప్పుడైతే ఆంధ్రదేశం అంతా బగ్గు బగ్గు మని మండిందో ఆ మంటలను చూసి ఆ మంటల్లో మేము కాలిపోతామని భయపడి ఆ భూస్వాములు ఎలా అప్పరుగులు తీస్తున్నారంటే అగ్గై రగిలిన ప్రజలను చూసి అదురుకు సచ్చారా, అదురుకు సచ్చారా, బక్కున మండిన దళితుల చూసి పెంబేలెత్తారా, ప్రజలను చూసి భయపడి సచ్చారా, భూస్వాములు చూడు భయపడి సచ్చారా, రెచ్చిపోయిన ప్రజలను చూసి భయపడి సచ్చారా, భూస్వాములు చూడు భయపడి సచ్చారా, భూస్వాములు చూడు. రాయి నీడు ప్రసాదుగానికి కుండల్లో నా రాయి పడ్డది వడ్డీలిచ్చే నైడమగాడు నిలువున నీరైపోయినాడు, తప్పుపాటి చంచు రామయ్య గానికి దడలు పుట్టుకొచ్చే భూస్వాములు చూడు. ఉంటే ఉరి వేస్తారని ఉరుకులు పెట్టారా, భూస్వాములు పెట్టారా, ఊరిలో ఉంటే ఉరి వేస్తారని ఉరుకులు పెట్టారా, భూస్వాములు చూడు ఉరుకులు పెట్టారా, భూస్వాములు చూడు. ఈ విధంగా చెంచురామయ్య తదితర భూస్వాములు పరుగు తీశారు. దోషుల మీద చర్య తీసుకోకపోతే ప్రజా పోరాటంతో తన ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి వస్తుందని భయపడిన ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చనిపోయిన వాళ్లకు 100,000 రూపాయలు ఇచ్చి చల్లబడగొట్టాలని చూశాడు. కానీ మీ డబ్బులు ఇస్తే మా పోయిన బిడ్డలు తిరిగి వస్తారని ఆ దళిత తల్లులు ఎన్టీ రామారావు ఇచ్చే ముష్టి డబ్బుని కొనగోటితోటి తన్ని పారేశారు. అప్పుడు ఎక్కడ పేదలకు అన్యాయం జరిగినా ఆ పేదల కోసం నిలబడి, ఆ పేదల కోసం పోరాడి, ఆ పేదల కోసం ప్రాణం ఇచ్చేటువంటి పీపుల్స్ వారన్నలు ఆ దళిత తల్లుల కన్నీళ్లు తుడిచి వారిని గుండె కద్దుకుని ఏమంటున్నారంటే, ఏమంటున్నారు, బిడ్డలు లేరని బాధపడకుడు తల్లులార మీరో తల్లి, తల్లులార మీరో తల్లి, కొడుకులు లేరని కుమిలిపోకుడు తండ్రులార మీరో తండ్రి, తల్లులార మీరో తండ్రి, రా బంధులు మరి రాజ్యం ఏలే ఈ దేశంలోనో రన్న, ఈ దేశంలోనో రన్న, ఓటులు తట్టలు కలిగిన వాళ్లకు కావలి కుక్కలు రోరన్న, కావలి కుక్కలు రోరన్న, ఇలవెన్మని పిలిచి పరాస్పిక విప్రావులల్లో రన్న, విప్రావులల్లో రన్న, న్యాయం కోసం కోర్టుకు పోయి మోసపోయినామోరన్న, మోసపోయినామోరన్న, న్యాయం కోసం కోర్టుకు పోయి మోసపోయినామోరన్న, మోసపోయినామోరన్న, ఎండమావిలో నీరు దొరుకునని భ్రమలు ఇంక వద్దోరన్న, భ్రమలు ఇంక వద్దోరన్న, ఎదురు తిరిగి పోరాడిత త్వరలో మతం దించవచ్చోరన్న, మతం దించవచ్చోరన్న, కోర్టుల మీద భ్రమలు పెట్టుకుంటే దోషులకు శిక్షలు పడవని మనమందరం కలిసి కట్టుగా పోరాడితేనే భూస్వాముల్ని శిక్షించవచ్చని, ఆ పోరాటం ఒంటరిగేస్తే ఈ ప్రభుత్వం దిగి రాదని, కలిసి వచ్చే అన్ని కులాల్ని కలుపుకోవాలంటూ ఇంకా ఏమంటున్నారంటే, ఒంటిగా ఉంటే గడ్డి కోసం మరి గాలికెగిరిపోవోరన్న, గాలికెగిరిపోవోరన్న, ఎంటుగా గడితే ఏనుగునైనా కట్టిపడయ్యొచ్చోరన్న, కట్టిపడయ్యొచ్చోరన్న, కలిసి వచ్చేది కులాలన్నిటిని కలుపుకుపోతే నేరన్న, కలుపుకుపోతే నేరన్న, బలం పెరిగి మన పోరాటం దొరల మదం దించోరన్న, బలం పెరిగి మన పోరాటం దొరల మదం దించోరన్న, మన కులము మన కులం అనుకుంటూ మనం ఉండిపోతేరన్న, అన్ని కులాలకు మనం దూరమై ఒంటరిగా అవుతామోరన్న, అరే 4 ఎద్దులు ఏకమైతేనే పులిని చంపగలవోరన్న, ఒంటిగా ఉంటే పులుల దెబ్బకు బలి అయిపోతామోరన్న, అన్ని కులాల ప్రజలు మనకు అండగా వస్తుండ్రోరన్న, అన్ని కులాల పేదలతో కలిసి పోరు నడిపోరన్న, అన్ని కులాల పేదన్నలతో కలిసి పోరు నడిపోరన్న, ఈ విధంగా అన్ని కులాలను కలుపుకొని పోరు చేయమని పీపుల్స్ వార్ పార్టీ అంటే, కొంతమంది దళిత నాయకులు మాత్రం కోర్టులో మనం కేసు వేశాము, చెంచురామయ్యకు ఉరి తప్పదు, మనం గనక తొందర పడ్డామంటే
వాళ్ళకు పడే ఊరి మనకు పడుతుంది. పోరాటం పోరాటం అంటే కొంతమందిని ఇంకా పోగొట్టుకోవడం తప్ప మనకు వచ్చేదేమి లేదని ఆ దళితుల్ని కోర్టుల వైపు తీసుకెళ్లారు. ఇక ఆ కోర్టుల పరిస్థితి ఎలా ఉందంటే రన్నా, దేశం పోకడలు కనరండి అన్న, కోర్టుల బాధోతం వినరండి అన్న, దేశం పోకడలు కనరండి అన్న, కోర్టుల బాధోతం వినరండి. హంతకులంతా హాయిగా ఉంటే అన్న ఓరన్నా అన్న, అన్న ఓరన్నా, అయ్యో కూలీనాలి జనమంతాను బాధలు పడ్డారే, దేశం పోకడలు కనరండి అన్న, కోర్టుల బాధోతం. హత్య కేసులో ప్రధాన ముద్దై చెంచురామయ్యా, బలబల చెంచురామయ్యా, అరే చుట్టం చూపుగా వచ్చినట్టు కోర్టుకు వస్తాడే, దేశం పోకడలు వినరండి అన్న, కోర్టుల బాగోతం వినరండి. ముఖ్యమంత్రి బియ్యం కూడు కోర్టుకు రాగానే, బలబల కోర్టుకు రాగానే, అరే ఎస్ఐసిఐ ఎదురుగా వెళ్ళి చెల్లుటు పడతారే, సంగతి తెలిసిన మ్యాజిస్ట్రేట్ బయటికి ఉరికొచ్చి, బయటికి ఉరికొచ్చి, అరే భుజాల మీద చేతులు వేసి తీసకపోతాడు, దేశం పోకడలు కనరండి అన్న, కోర్టుల బాగోతం వినరండి. దండం దస్కం పెట్టుకుంటా పీపీ వస్తాడు, పీపీ వస్తాడు, వీడు పెంపుడు కుక్క మాదిరిగాడు తోక ఊపుతాడు, దేశం పోకడలు వినరండి అన్న, కోర్టుల బాగోతం వినరండి. ఇంకా ఎక్కడి న్యాయం రన్నా, ఇంకెక్కడి న్యాయం అన్న, ఇంకెక్కడి న్యాయం, అరే కోర్టులు దొరలా జేబుల్లో నా పాసికలయ్యాయే, దేశం పోకడలు వినరండి అన్న, కోర్టుల బాగోతం. ఇన్నాళ్ళు ఈ దళితులు ఏదో పోరాటం చేస్తారు, ప్రజల మద్దతుతో పోరాటం నడిపి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తమల్ని శిక్షించేటట్టు చేస్తారని భయపడి పరుగులు తీసిన భూస్వాములు తమ జేబుల్లో ఉండే కోర్టుల మీదనే దళితులు భ్రమలు పెట్టుకొని అయ్యా మాకు న్యాయం చెప్పండి అని తమకు కావలి కుక్కలైన కోర్టుల దగ్గరికే వచ్చేసరికి మదం పెరిగిపోయిన భూస్వాములు అమ్మయ్య ఇక మనకు బాధ ఏం లేదని హాయిగా ఊపిరి పీల్చుకొని రొమ్ము విరుచుకొని తిరిగి కారం చెడుకు తిరిగి వచ్చారు. కోర్టుకు వచ్చే దళితులను చూసి అరే ఎవడైనా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చాడంటే సావు తప్పదని ఏమనంటున్నారంటే, ఘోరం జరిగి నెలలు గడిచిన కారం చెడు భూస్వాముల మీద దళిత నాయకుల పుసలు తప్ప మరి కేసే లేదని, మదం పెరిగిన భూస్వాములు రా కోర్టును నాగుల పాలెం మార్చి కోర్టుకు తిరిగే దళితుల చూసి, సాక్ష్యం చెబితే సావు తప్పదని సవాలు చేసిండ్రో రన్నా, సవాలు చేసిండ్రో రన్నా, సాక్ష్యం చెబితే సావు తప్పదని సవాలు చేసిండ్రో రన్నా. ఉప్పెనలాగా కదిలిన జనము దోషివి నీవని కోసిస్తున్నా, కోర్టులు మావే చట్టం మాదే మిమ్మల్లేలే సర్కారు మాదని, మిమ్మల్లేలే సర్కారు మాదని. కారం చేడు కేసులో నా ప్రధానము తై చెంచురమయ్యా, ప్రధానము తై చెంచురమయ్యా, అరే నవ్వుతూ తుల్లుతున్నాడు బజారులో తిరుగుతున్నాడన్నారన్న. ఈ విధంగా చెంచురామయ్య వచ్చి సాక్ష్యం చెప్తే సావు తప్పదని బెదిరిస్తున్నా, ఎవరు వెనక్కి పోయినా నేను మాత్రం నా కొడుకును చంపినటువంటి చెంచురామయ్య గారిని ఉరి తీసేదాకా వెనక్కి తగ్గేది లేదని దుడ్డు వందనం కన్న తల్లి ఆలిసమ్మ ముందుకు వచ్చింది. ఈ విధంగా సాక్ష్యం చెప్పడానికి సహించలేని చెంచురామయ్య ఒకరోజు ఇంట్లో నిద్రపోతున్న సమయంలో తన గుండాలను పంపించి ఆ కన్న తల్లిని నిద్రలోనే చంపించాడు రన్నా. తన ముద్దుల కొడుకును చంపిన దుర్మార్గుని శిక్షించాలని న్యాయం కోసం ఎన్నెన్నో చోట్లకు తిరిగి గొంతెత్తి గొంతెత్తి అయ్యా మాకు న్యాయం చేయండి అని అడిగిన ఆ కన్న తల్లి చివరకు ఆ విధంగా చెంచురామయ్య దుర్మార్గానికి బలైపోయింది రన్నా.
ఆలిసమ్మ మరణంతో ఈ దేశంలో కోర్టుల్లో పేదలకు న్యాయం జరగదని, ప్రజలకు కోర్టుల మీద ఉన్నటువంటి భ్రమలు పోయి ఏమంటున్నారంటే, ఏమంటున్నారు, నీకు జరిగిన అన్యాయం ఏ తల్లికి జరగవద్దని, నీకు జరిగిన అన్యాయం ఏ తల్లికి జరగవద్దని, భూస్వాములకెదురు నిలిచి వీరవనితల కోరినావు, భూస్వాములకెదురు నిలిచి వీరవనితల కోరినావు, త్వరల కుట్రకు బలైపోయావా, ప్రజల గుండెల గురుతై నిలిచావా ఆలిసమ్మా, నువ్వు ప్రజల గుండెల గురుతై నిలిచావా, కాపులు కొట్టి గద్దలకేసే కామందుల పాలనలోన, కాపులు కొట్టి గద్దలకేసే కామందుల పాలనలోన, కోర్టులు చట్టాలు పోలీసు లాఠీలు కలిగినోళ్ళ గుండె గ్యాంగులని, కోర్టుల చట్టాలు పోలీసు లాఠీలు కలిగినోళ్ళ గుండె గ్యాంగులని, న్యాయం ఎండ మావిల నీరని ఆలిసమ్మ, నీ నెత్తురుతో చరిత రాశావా ఆలిసమ్మ, నీ నెత్తురుతో చరిత రాశావా. ఈ విధంగా పట్ట పగలేనట్ట నడిబజారులో నరికి నరికి చంపి నెత్తురు ముద్దలు వేసిన, చెల్లెల తల్లుల్ని తెరిచి దిశములతో పొలాల్లో పరిగెత్తించిన, ఏ కోర్టులు ఏ పోలీసులు ఏమి చేయకపోగా సాక్ష్యం చెప్పడానికి సిద్ధమైన కన్న తల్లిని కూడా పట్ట పగలే చంపేస్తే ఈ ఘోరాలకు నేరాలకు అంతం లేనే లేదా అంటూ రగిలి రగిలి గుండెలు మండి ఆవేశంతో తల్లిదండ్రులు ఆక్రోశిస్తూ ఉన్నారు. అప్పుడు ఇప్పటిదాకా ఆ బాధితుల బతుకుల్లో బతుకులైన వాళ్ళు, ఆ పోరాటానికి ప్రాణమైన పీపుల్స్ వారన్నలు, భూస్వాముల కండ కావరనడానికి వాళ్ళ కండ్లల్లో కొవ్వు కరిగించడానికి, దుడ్డు వందన ముత్తయ్య మోసేల నెత్తురు అప్పు తీర్చడానికి మరుగుతున్న దళితన్నల వేడి నెత్తురు మంటల్లాగా ఆ భూస్వాములు గుండెలు దద్దరిల్లంగా ఎలా కదులుతున్నారంటే, అరే పేదల రక్తం వాయిరపాయే, పేదల రక్తం వాయిరపాయే, కాంతిల తాకి వాయిరపాయే, కూలీల కండలు వాయిరపాయే, పలావులండి వాయిరపాయే, అక్కల మానం వాయిరపాయే, మొత్తుగా దోచి వాయిరపాయే, ఎదురే లేదని వాయిరపాయే, ఎర్ర వీగడి వాయిరపాయే, దరికుల గుండెలు చెంచురామి గాడు ఈ విధంగా నిలువన కూలిపోయాడు. ఎయ్యి దున్నపోతుల్ని తిన్న రాబందు ఒక్క గాలి వానకు చచ్చినట్టు చెంచురామయ్య గాడు చచ్చేశాడు. ఒరే కోటన్న, ఒరే వెంకన్న, ఒక్క చెంచురామయ్య చావగానే ఈ దేశంలో ఉన్న దళితుల బాధలు పోవురా. ఇలాంటి చెంచురామయ్యలు ఈ దేశంలో ఇంకా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ సృష్టిస్తున్న ఈ వ్యవస్థను మార్చే వరకు దళితుల మీద జరిగే దౌర్జన్యాలు ఆగిపోవు. కారంచేడు దారుణం జరిగిన తర్వాత మన రాష్ట్రంలో అలాంటి దారుణాలే నీరుకొండ, పిప్పర, తిమ్మ సముద్రం లాంటి ఎన్నో చోట్ల జరిగాయి. నిన్నగాక మొన్న ప్రకాశం జిల్లా టంగుటూరులో ఇందిరా అనే స్త్రీని చెరిచి సజీవంగా తగలబెట్టారు ఈ భూస్వాములు.
చెలకుర్తి అనే ఊర్లో ఒక మహిళను బట్టలు ఊడవేసి నగ్నంగా నడిబజారులో తిప్పారు. అంతేకాదు, మొన్నకు మొన్న చుండూరులో అగ్రవర్ణ భూస్వాములు హరిజనవాడ మీద దాడి చేసి వాళ్ళను నెత్తురు టేరులో ముంచారు. అందుకే కోటన్న, ఒరే వెంకన్న, ఈ అన్యాయాలను ఎదుర్కోవాలంటే అగ్రకులాల్లో కూడా మనకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళతో సహా, అర్థమైందారా, అర్థమైందిరా, అగ్రకులాల్లో కూడా మనకు మద్దతు ఇచ్చే వాళ్ళతో సహా అన్ని కులాల వాళ్ళని కలుపుకొని ఈ ప్రభుత్వం మెడలు వంచేలా మిలిటెంట్ గా మనం పోరాటం చేస్తేనే తప్ప కోర్టుల మీద భ్రమలు పెట్టుకుంటే మనకు న్యాయం జరగదు. అంతేకాదురా, ఒక మనిషి మీద ఇంకో మనిషి, ఒక జాతి మీద ఇంకో జాతి, ఒక కులం మీద ఇంకో కులం పెత్తనం చేసేటువంటి ఈ వ్యవస్థ అంతమయ్యే వరకు దళితుల మీద జరిగేటువంటి దౌర్జన్యాలు ఆగిపోవు. అందుకే అలాంటి వ్యవస్థ కోసం పోరాటం చేస్తున్నటువంటి పీపుల్స్ వార్ అన్నలతోటి మనం భుజం భుజం కలిపి పోరాటం చేయాలి. అన్నన్న మాయన్న అన్నా ఓ దళితన్న ముంచెత్తి పాడుతున్న మనసి వినమన్న. అన్నన్న మాయన్న అన్నా ఓ దళితన్న ముంచెత్తి పాడుతున్న మనసి వినరన్న. కంచిక చెర్లలోను కోటేశు అయినావు, నీరు కొండలోన నిలువెల్లా మాడావు, కారంచేడులోన కళ్ళ నీరు పెట్టావు, పదిరి కుప్పంలో పొగిలి పొగిలి ఏడ్చావు, న్యాయం జరగాలని కోర్టు చుట్టూ తిరిగావు, కోర్టులకెక్కి నీవు వెక్కి వెక్కి ఏడ్చావు, దండాలు పెట్టావు దయ చూడమన్నావు, ఎన్నాళ్ళు ఏడ్చిన నువ్వు ఎన్ని తిప్పలు పడ్డా, కోర్టుల న్యాయం నిన్ను కనికరించలేదన్నా. తోడెళ్ళు మేకలాకు తోడు రావు కూలన్నా, జిల్లేడు పొదలకేమో మల్లె పూలు పూయవన్నా. తోడేలు మేకలాకు తోడు రాదు కూలన్నా, జిల్లేడు పొదలకేమో మల్లె పూలు పూయవన్నా. ఏ ఇతర కులమైన మోసం చేసేస్తారని, మన కులమోడైతేనే మనకు మేలు చేస్తాడని, దళిత నెత్తురున్న దళిత పులిని నేనంటూ మైకులు అదిరేలా మాటలెన్నో చెబుతారు, భూస్వాములందరినీ ఉరి తీస్తామంటారు, పదండి పోదమంటే తొందరొద్దు అంటారు, తెగించి పోరే వాళ్ళు తెగబాడి కథం చేస్తే ఘోరం ఘోరమని గుండె బాదుకుంటారు. మనలో దళారోడు మన కొంపలు ముంచన్న, చెరుకుకు పుట్టి నన్ను చెరకు తీపి చెరుచన్న. మనలో దళారోడు మన కొంపలు ముంచన్న, చెరుకు పుట్టి నన్ను చెరకు తీపి చెరుచన్న, చెరుకు పుట్టి నన్ను చెరకు తీపి చెరుచన్న. రాష్ట్రంలో దేశంలో బాధలు పాడే జనము, నువ్వొక్కడివే కాదు ఎంతో మంది ఉన్నారు, త్వరల దోపిడికి గురి అవుతూ ఉన్నారు, అన్ని కులాల జనం అనచబడుతూ ఉన్నారు, అందరి బాధలకు కారణం ఒకరేనన్న, వాళ్ళే భూస్వాములు తలారిగా లోరన్న, మనమంతా కట్టుకుంటే వాళ్ళ ఆట కట్టన్న. కులము కులమని నువ్వు ఒంటరివి కాకన్నా, కులము కులమని నువ్వు ఒంటరివి కాకన్నా, పది మంది నడిస్తేనే పడుతుంది బాటన్న, అందరు పోరితేనే పోవు దొరల దోపిడన్న. పది మంది నడిస్తేనే పడుతుంది బాటన్న, అందరు పోరితేనే పోవు దొరల దోపిడన్న. అదుగదుగు ఒకటి చూడు ఆదిలాబాద్ కరీంనగర్, ఖమ్మం నిజాంబాదు ఏజెన్సీ అడవుల్లో, కులం గిలం వదిలిపెట్టి కూలీ జనమంతా కలిసి, ఉన్నోడు లేనోడు రెండే కూలాలంటూ, ఉన్నోన్ని కూల దోసి లేనోళ్ళ రాజ్యంకై, ఉన్నోన్ని కూల దోసి లేనోళ్ళ రాజ్యంకై, నల్లమలాడవుల్లో ఎర్ర మంట లేపారు, దండకరణ్యంలో ఎర్ర దండు కట్టారు, దోపిడి లేనట్టి ఆ పేదల రాజ్యంలో, పేదల రాజ్యాన్ని పోరాడి సాధిస్తే, పేదల రాజ్యాన్ని పోరాడి సాధిస్తే. అన్ని పీడలతోటి అంటరాని పీడన్న, కంటికి కూడా మనకు కనపడదు కూలన్న. అన్ని పీడలతోటి అంటరాని పీడన్న, కంటికి కూడా మనకు కనపడదు కూలన్న. అందుకే అందుకోర బందూకులు దళితన్న, సాయుధ పోరులోన సాహసించి దూకన్న. అందుకే అందుకోర బందూకులు దళితన్న, సాయుధ పోరులోన సాహసించి దూకన్న, సాయుధ పోరులోన సాహసించి దూకన్న, సాయుధ పోరులోన సాహసించి దూకన్న.
అమ్మ. ఆరం చెడుపు స్వాముల మీద తలపడి నిలబడి పోరు చేసిన లలిత పులులమ్మ. ఆరం చెడుపు స్వాముల మీద తలపడి నిలబడి పోరు చేసిన లలిత పులులమ్మ. ఆరం చేడులు కలదొక పల్లె, పల్లె పేరు రా మాదిగ పల్లె, పల్లె పేరు రా మాదిగ పల్లె. మాలా సాయ పోయే వడ్డెరకు మాదిగ పల్లె తల్లి లాంటిది, మాదిగ పల్లె తల్లి లాంటిది. శరణు కోరిన శత్రువునైనా కరుణత చూసే పేదల పల్లె, కరుణత చూసే పేదల పల్లె. మాదిగ పల్లె పేరు ఇంటరా సమదొరలకే కాళ్ళు వణుకురా, సమదొరలకే కాళ్ళు వణుకురా. పరిశలెత్తి మరి పంజమాడితే ఊరి దొరలకే ఉత్సపడతది. అరే కోటి బాధలలో మునిగి తేలిన ఆడిన మాటకు అటు ఇటుగారు, ఆడిన మాటకు అటు ఇటుగారు. ఒడ్డుల మీద ఒడ్డులు కట్టి నట్టి విరిగిన నీతి మంతులు, నట్టి విరిగిన నీతి మంతులు. ధర్మరాత క్రైస్తవ మతమని కుంగిపోయిన కష్ట జీవులు, కుంగిపోయిన కష్ట జీవులు. మట్టిల మట్టి మన్నుల మన్నై పండించిన ప్రతి ఒడ్ల కిందను, పండించిన ప్రతి ఒడ్ల కిందను. వలసిన దొరల కరిసెలు నింపి హా పస్తులు పండే కష్ట జీవులు దళిత పులు. తరాల నుండి యుగాల నుండి భూమిని నమ్మి బతికినోళ్ళురా, భూమిని నమ్మి బతికినోళ్ళురా. చెమట ఇంక నీ చేను లేదురా, నెత్తురంటని ఇత్తు లేదురా, నెత్తురంటని ఇత్తు లేదురా. పత్తి చేలకు ప్రాణం వాళ్ళే, మొలిసే మొక్కకి ఎరువులు వాళ్ళే, మొలిసే మొక్కకు ఎరువులు వాళ్ళే. బామందులకు కమ్మదరలకు కడుపుల మొలిసిన కత్తులు వాళ్ళే. వేల ఎకరములు కమ్మ దొరసనం కాళ్ళ కిందరా, కమ్మ దొరసనం కాళ్ళ కిందరా. మంతుల కంతుల సీలింగ్ వచ్చిన చెంత భూమి చేయదారలేదురా, చెంత భూమి చేయదారలేదురా. ఓవాపురమ్మలు పొగరు పెంచినాయి, పత్తి సేలు మరి నెత్తికెక్కినాయి, పత్తి సేలు మరి నెత్తికెక్కినాయి. వట్టికి వడ్డి సినిమా రంగం ఉరాల వర్షం నరాలకెక్కే, వర్షం నరాలకెక్కే. కమ్మ దొరసనం కాదని అంటే కాలువలోనే శవం తేలురా, కాలువలోనే శవం తేలురా. అట్టి దొరలకు పచ్చల పళ్ళెం మాదిగ పల్లె దళిత పులులు రా, దళిత పులులమ్మ. స్వాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. కారం చెడుపు స్వాములతో కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. కారం చెడుపు స్వాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. అరే కోటి బాధలో మునిగి ఆడిన మాటకు అటు ఇటుగారు, ఆడిన మాటకు అటు ఇటుగారు. ఓడెలాంటి మరి కుర్రవాళ్ళు రా సాము నేర్చినారు, చదువు నేర్చినారు, సాము నేర్చినారు, చదువు నేర్చినారు. అరే బొరే అని ఎవడన్నంటే మాట సక్కగా రాణి అంటారు, మాట సక్కగా రాణి అంటారు. ఉన్న బట్టలు తెల్లకు చూసుకొని మల్లె పువ్వుల పల్లెలుంటారు, మల్లె పువ్వుల పల్లెలుంటారు. ఆస్తులు పాస్తులు లేకున్నా మాకు ఆత్మగౌరవం ఉందంటారు, ఆత్మగౌరవం ఉందంటారు. కుర్చీల కూర్చుని కాపి తాగితే ఉన్న వాళ్ళకే కడుపు మంటారా, ఉన్న వాళ్ళకే కడుపు మంటారా. ఎవడప్ప సొమ్ము మేము తింటలేదు, మా సొమ్ము మా ఇష్టం అంటారు. కత్తులు వణికి నేల రాలురా, కత్తులు వణికి నేల రాలురా. చింగున దూకి సాము చేస్తనే భూతల్లే మరి దద్దరిల్లురా, భూతల్లే మరి దద్దరిల్లురా. ఎలసపద్దనే చేతి కందితే వేయి మందినే ఎదుర్కొంటాడు, వేయి మందినే ఎదుర్కొంటాడు. ధర్మ యుద్ధము తప్ప ఎప్పుడు చుట్టుబట్టలే దుంకులాడలే, చుట్టుబట్టలే దుంకులాడలే. చుట్టుబంధనం పేరు వింటరా, తోపిడి దొరలకి దప్పుడు కూర్చురా, తోపిడి దొరలకి దప్పుడు కూర్చురా. మోసకారులు పరిసరు దించితే నెత్తురు వరదల కలబడి పోరిన దళిత పులులమ్మ. కారం చెడుపు స్వాముల చోట కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. ఎరుపు రంగులో మెరుపు రంగులో పల్లె వీరుడు దుడ్డు రమేషు, పల్లె వీరుడు దుడ్డు.
కొడుకు పిల్లలను చూసేవాళ్ళు. పంజుల ఉప్పుకు పిడిచెడు నెత్తురు, అమ్ముకునే మాకెందుకు పండ్లు, అమ్ముకునే మాకెందుకు పండ్లు. ఎంటి రామారావు బత్తాయి పళ్ళను జగరతన్ని నా వీరవని దళిత పుల్లలు. అదిగో చూడు ఆదిలాబాదు కరీంనగర్ లో కష్ట జీవులు, కరీంనగర్ లో కష్ట జీవులు. భూమి కోసము పువ్వు కోసము పాకులెత్తినారు పరిశలెత్తినారు, పాకులెత్తినారు పరిశలెత్తినారు. దళిత జీవుల